మాడేరు బహిరంగ సభలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. 3648 కిలోమీటర్ల పాదయాత్రలో అందరి కష్టాలు చూశానన్నారు. ప్రజల సమస్యలు విన్నట్లు చెప్పారు. ఎస్టీ నియోజకవర్గాల్లో గిరిజనుల కష్టాలను చాలా దగ్గరగా చూశానని పేర్కొన్నారు. నాన్నగారి హయాం తర్వాత ప్రజలకు మంచి చేయాలి, చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో ఉండాలని ఆరాటపడేవారు కరువయ్యారని చెప్పారు. నాన్న పోయాక ప్రజలు తనపైన ఆప్యాయత చూపి ఎంతో ఆదరించారని చెప్పారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడితే అందరికన్నా పేదలకే మేలు జరుగుతుందన్నారు. వైఎస్ఆర్ కాలంలో 7 లక్షల ఎకరాల భూమిని ఎస్సీలు ఎస్టీలకు పంపిణీ చేశారని చెప్పారు. ఈ ప్రభుత్వం కనీసం గిరిజన సలహా మండలి కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ఐటీడీఏ పరిధిలో 3 నెలల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల పనులు ప్రారంభిస్తామని చెప్పారు. 2014 నుంచి ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ఓట్లు అడుగుతూ మీ భవిష్యత్తు నా భరోసా అంటూ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడని పేర్కొన్నారు. కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.